మనలో కొంతమందే గట్టిగా అరిచి ప్రార్థన చేస్తారు. ఈ గదిలో ప్రార్థన చేస్తే మూడు గదుల్లో వినిపించాలి. ఎందుకని? నేను ప్రార్థన చేస్తున్నాను. మరికొంతమంది కిటికీ తలుపులు తెరిచి మోకరించి ప్రభువా దేవా అని మొదలు పెడతారు. అంటే అర్థం ఏమిటి? పక్కింటి వాళ్ళకు కూడా తెలియాలి నువ్వు పెద్ద భక్తుడు అని. కొంతమంది ప్రార్థన అంతా కూడా వేషధారణ. ఎవరికో వినిపింప చేయాలి, ఎవరో చూడాలి అని చెప్పి బిగ్గరగా బిగ్గరగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో మీకు కాన్సన్ట్రేషన్ లేనప్పుడు, అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ ఉండదన్న, తలపులు ఏమిటి అటు ఇటు వెళ్తూ ఉంటాయి, ఆలోచనలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి, మరి అలా ఆలోచనలు అటు ఇటు వెళ్లకుండా ప్రార్థనలో కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏదైనా చక్కని సూచన ఉందా? ఎస్, ఉంది. ఏమిటది? మీకు వినిపించే విధంగా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఒక సమస్య గుండా వెళ్తున్నాను, ఈ సమస్యకు పరిష్కారం మనుషుల వల్ల సాధ్యం కాదు, నీ వల్లే సాధ్యము. నీకు వినిపించే విధంగా ప్రార్థన చేయి. మనం మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ఆలోచించలేము, మనం మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ఊహించలేము. సో మీకు వినిపించే విధంగా మీ యొక్క తలంపులను అది ఆధీనంలో ఉంచుకోవడానికి కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేయటం తప్పు కాదు. అది మీకు వినిపించటానికి, డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా ప్రార్థన పట్ల శ్రద్ధ వహించటానికి, అంతేగాని పక్క వాళ్ళకి వినిపించటానికి కాదు. పక్క వాళ్లకు నీ యొక్క భక్తిని, ప్రార్థనా శక్తిని తెలియచేయటానికి కాదు. సహోదరులు, సహోదరులు, మన జీవితాల్లో అననుకూల వాతావరణం గుండా మీ యొక్క ఉద్యోగంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు సమస్యలు తల ఎత్తినప్పుడు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఏదైనా కీడు శంకించినప్పుడు మనం ప్రార్థన చేయొచ్చు. ఎలా? మౌనంగా ఉన్న చోటే దేవునితో మాట్లాడచ్చు. ఒకసారి నేను నా జీవితంలో గట్టిగా ప్రార్థన చేశా, గట్టిగా ప్రార్థన చేశా, గట్టిగా పాటలు పాడా. అంత గట్టిగా ఎప్పుడు ప్రార్థన చేయలా, అంత గట్టిగా ఎప్పుడు పాటలు పాడలా. ఎప్పుడో తెలుసా? చెప్తా. ఒకసారి నేను నా కుటుంబము కలిసి ఒక బీచ్కి వెళ్ళాం. ఆ బీచ్ దగ్గర ఒక చిన్న స్టీమర్లో సముద్రం లోపలికి తీసుకెళ్తారు. అలా సముద్రం లోపలికి తీసుకెళ్ళి అక్కడ పెద్ద షిప్ ఉంటుంది, ఒక వాడ ఉంటుంది, ఆ వాడ పైకి తీసుకెళ్తారు. అక్కడ పారాషూట్ ఉంటుంది, గాల్లో ఎగిరేటటువంటి పారాషూట్ ఉంటుంది. మేము పైకి వెళ్ళేసరికి వెంటనే నాకు ఆ పారాషూట్ తగిలించేశారు. వద్దులే, వెళ్ళనులే అని చెప్పే టైం లేదు, తగిలించేశారు. ఆ తగిలించడం ఆలస్యం, అక్కడేమో స్పీడ్ బోట్ ఉంటుంది, ఆ బుల్లెట్ బోట్ ఉంటుంది, ఆ స్పీడ్ బోట్ ఒక్కసారిగా స్పీడ్గా తీసుకెళ్ళిపోయింది. నేనేమో ఆకాశంలోకి వెళ్ళిపోయా. ఇప్పుడు ఆకాశంలోకి వెళితే నా కిందంతా సముద్రమే. ఆ సముద్రం పైన తిప్పుతున్నాడు, చక్కర్లేస్తున్నాడు. ఎవరిని? నన్ను. అప్పుడు మీరు నన్ను చూడాలి, నా పాటలు వినాలి. నా జీవితంలో అంత గట్టిగా ఎప్పుడు ప్రార్థన చేయలా, అంత గట్టిగా ఎప్పుడు పాటలు పాడలా. భయాన్ని తట్టుకోవడానికి అబ్బో ఏం పాడాయిలే. కింద వాళ్ళంతా అడుగు, అబ్బో బహుగా సంతోషిస్తున్నాడు. ఎక్కడ సంతోషం? పడితే సముద్రంలో పడతా, అడ్రస్ కూడా ఉండదు. సో గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఒక పారా చుట్టూ ఎక్కండి. మౌనముగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏ సమయంలో ఏ కష్టం వచ్చి పడుతుందో మనకు తెలియదు గనుక దేవునితో ఎప్పుడూ కనెక్షన్ కలిగి ఉండాలి. అలా కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మౌనంగానే ప్రార్థన చేయొచ్చు. ఆఫీసర్ని కలుసుకోబోతున్నారు, మౌనంగా ప్రార్థన చేయొచ్చు. ఇంటర్వ్యూకు వెళ్ళబోతున్నారు, మౌనంగా ప్రార్థన చేయొచ్చు. ఓ ప్రశ్నకు జవాబు ఇవ్వవలసి ఉంది, మీకు ఇచ్చిన బాధ్యతలకు జవాబు ఇవ్వవలసి ఉంది, మౌనంగా ప్రార్థన చేయొచ్చు. మీకు ఇచ్చిన ప్రోగ్రామింగ్ మీరు చేయాల్సి వస్తుంది, అది కష్టతరంగా మారుతుంది, మౌనంగా ప్రార్థన చేయొచ్చు. మీకు ఇచ్చిన ప్రాజెక్టును సమర్పించవలసిన సమయం ఆసన్నమవుతుంది, తొందర కలుగుతుంది, మౌనంగా మీరు ప్రార్థన చేయొచ్చు. మీరు ఉన్న చోటే ప్రార్థన చేయొచ్చు. సహోదరులు, సహోదరులు, ఉదయమున లేచి ప్రభువుతో ప్రార్థన ప్రారంభించడం మంచిది. సాయంత్రం పడుకోబోయే ముందు ప్రార్థనతో మీ దినమును ముగించటం మంచిది. ఈ మధ్యలో అనేక సందర్భాల్లో మీరు దేవునితో మాట్లాడడం మరీ మరీ మంచిది.